హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎం శంకర్. నేను ఇప్పుడు మ్యూకోహిస్ట్ అనే సిరప్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మ్యూకోహిస్ట్ సిరప్ అనేది ఇది ఒక కఫ్ సిరప్ అన్నమాట. మనకేమైనా కఫ్ పెద్దగా ఉన్నప్పుడు మనం ఇది ఇమీడియట్గా మనకు ఒక 2-3 అవర్స్లో మనకు వచ్చి రిలీవ్ చేస్తుంది అన్నమాట. ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉంటాయంటే బ్రోమోహెక్సిన్ HCL ప్లస్ గ్రూపినైజిన్ ప్లస్ మింతాల్ టర్బినేట్ సిరప్ సల్ఫేట్ సిరప్ అనేది ఉంటుంది అన్నమాట. దీంట్లో దీంట్లో ఒక కంటెంట్ ఉంది. ఇది 100 ml సిరప్ అన్నమాట. దీనికి తయారు చేసిన కంపెనీ వచ్చేసి మెఫిరో ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇందులో కంపోజిషన్ వచ్చేసి ఏముంటుందంటే టర్బుటాలిన్ సల్ఫేట్ తర్వాత బ్రోమోహెక్సిన్ ప్లస్ హైడ్రోక్లోరైడ్ ప్లస్ గ్లూపినైసిన్ ప్లస్ మెంథాల్ ఉంటుందన్నమాట. ఇది ఒక ఫ్లేవర్డ్ సిరప్ అనమాట. అట్లంటే దీనికి ఒక మనం తాగేదానికి ఏదైనా సిరప్ కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట. కానీ దీనికి ఒక ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల కూడా మనకు ఇది తాగడానికి చాలా తీపిగా ఉంటుందన్నమాట. అందువలన దీన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్ కూడా అంటారన్నమాట. అది మనం ఇప్పుడు ఈ సిరప్ని తాగేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. ఇట్లా షేక్ చేసుకోవాలన్నమాట. షేక్ చేసుకున్న తర్వాత ఒక 20 ఏళ్ళ పైపడిన వాళ్ళు అంతే ఒక 5 ml తీసుకోవాలి. 5 ml పొద్దున్న ప్లస్ నైట్ అట్లా 2 టైమ్ తీసుకోవాలి. ఒక 7 నుంచి 15 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల పిల్లలు అయితే ఒక 2-3 ml అనమాట పొద్దున్న సాయంత్రం తీసుకుంటే మన కఫ్ అనేది మనకు లేకుండా పోతుంది. ఆ కఫ్ నుంచి మనకు విరుగుడు అనేది మనకు శాశ్వతంగా ఉంటుంది. దీని యొక్క మ్యూకోహిస్ట్ సిరప్ అంటారు. ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్న మెడికల్ షాపులు ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ ఇది మంచి యూజ్ ఉంటుంది ఇది. అందుకే నేను ఇది యూట్యూబ్ వీడియో కూడా చేస్తాను. ఇది చాలా మంచిది అనమండి. నేను ఆల్రెడీ యూజ్ చేసినా కాబట్టి ఆ కఫ్ ద్వారా ఏమొస్తుందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ కఫ్ అయిపోయేసి మనకు నైట్లో కఫ్ ఎక్కువ ఉండేసి మనకు వచ్చి న్యూమోనియా తయారవడము. ఆ న్యూమోనియా తయారైతే మళ్ళీ హాస్పిటల్కి పోయి అడ్మిట్ అవ్వడము. హాస్పిటల్కి అడ్మిట్ అయితే మళ్ళీ వాళ్ళు 20-30 వేలు ఆ బిల్ వేయడము, మళ్ళీ ఆ ఎక్స్రేలు తీయడము, మళ్ళీ అందులో బ్లడ్ టెస్ట్ చేయడము, ఇవన్నీ చాలా ఒక కాస్ట్లీ అయిపోతుంది. అందువలన నేను ఈ సిరప్ అనేది నేను వచ్చి సజెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ యూజ్ చేసుకోండి. ఎవరికైనా కఫ్ ఎక్కువంటే మనం ఎక్కువ స్టేజ్ పోకుండా తక్కువ స్టేజ్లోనే మనము అంత రిసాల్వ్ చేసుకున్నట్లు. ఇది చాలా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.